నమస్కారం. నేడు వార్తలకు స్వాగతం. నేడు ఆదోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం వద్ద చరివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ప్రజలు ఉద్యమించాలని శ్రీనివాస్ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నాయకులు. వేసవికాలం సందర్భంగా విజయనగర కాలనీ వాసులకు ట్రాక్టర్ ద్వారా త్రాగునీరును సరఫరా చేస్తున్న గోపాల్ చౌదరి స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు. మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టనందుకు రిలయన్స్ ట్రెండ్స్ నందు టీవీలను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు. స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించిన సిపిఎం మరియు డివైఎఫ్ఐ పార్టీ నాయకులు. తమిళనాడు రాష్ట్రంలో హిందూ దేవుళ్లను అవమానపరిచిన వారిపై చర్య తీసుకోవాలని ఆడియో కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రాన్ని సమర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. శ్రీరాముని చిత్రపటాలను అవమానించిన దుండగులను వెంటనే దుండగులను వెంటనే శ్రీరాముని చిత్రపటాలను అవమానించిన దుండగులను వెంటనే ఫోటోలు తీసుకొచ్చి రోడ్ల మీద నిరసన ఈరోజు మీరేం చేయండి సార్, ప్రభుత్వానికి నివేదిక ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వానికి లెటర్ రాసి గవర్నమెంట్ మీద ఉద్యోగం వచ్చి వాళ్ళని కఠినంగా వెంటనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమిళనాడు మహనీయుడు పెరియార్ రామస్వామి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిరసనగా కొందరు తమిళులు హిందువులు కోట్లాది మంది హిందువులు కొలిచేటువంటి శ్రీరామ ప్రభు వారి యొక్క ఫోటోల్ని అవమానకరంగా ఉపయోగిస్తూ చెప్పులతో కొడుతూ ఉపయోగించి తీయడం జరిగింది. చాలా ఇది దుమార్గమైన విషయం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నిరసన తెలిపే అధికారులతో చెప్పింది ఒక్కరికి ఉంది, కానీ మతాల్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. రాజ్యాంగం ప్రకారం చూసినా కూడా ఇలాంటి అవకాశం ఎవరికి లేదు. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా మతాల భావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క దుండగులను కఠినాది కఠినంగా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకుని తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసి ఈ దుండగులను వీలైన తొందరగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గురు అహ్మద్ ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కర్నూలు. శ్రీరాముని చిత్రపటాలను అవమానించిన దుండగులను వెంటనే దుండగులను వెంటనే శ్రీరాముని చిత్రపటాలను అవమానించిన దుండగులను వెంటనే. నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.